హాయ్ ఎవ్రీవన్, ఐ మాధవి రెడ్డి, ఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అండి. దట్ ఈస్ కాల్డ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. అంటే మనందరం అకౌంట్లు ఓపెన్ చేస్తాము బట్ కరెక్ట్గా క్లోజ్ చేయము, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఓపెన్ చేస్తాము బట్ అవి మనము మన ఫ్యామిలీ వాళ్ళకి ఆ మనీ వెళ్తుందో లేదో మనకి తెలియదు. సో ఈ విధంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఆల్మోస్ట్ 35,000 crores రీసెంట్గా ఆర్బీఐ ఏం చేసిందంటే, ఈ బ్యాంక్ అకౌంట్లు ఎస్పెషలీ పిఎస్యూ బ్యాంక్స్ అండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ నుంచి ఈ అమౌంట్ అంతా కూడా, అంటే మీరు 10 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి యాక్టివిటీ ఆ అకౌంట్లో లేకపోతే, మీరు ఆపరేటివ్ చేయకపోతే ఆ అమౌంట్ అంతా కూడా ఆర్బీఐ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారండి ఈ బ్యాంక్స్ అన్నీ. సో మీరు ఎప్పటికీ కూడా ఆ అమౌంట్ తీసుకోలేరు ఎందుకంటే 10 ఇయర్స్ ఆల్మోస్ట్ అందులో ఉండిపోయింది. సో వాట్ ఎస్పెషల్లీ ఎస్బీఐలో అయితే ఆల్మోస్ట్ 8,000 crores, కెనరా బ్యాంక్ ఇలా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆల్మోస్ట్ 4,000-5,000 crores ఈ విధంగా వాడకుండా, అంటే మనకి యూజ్ లేదు, తర్వాత మన లీగల్ హెయిర్స్కి కూడా ఆ అమౌంట్ అనేది వెళ్ళట్లేదండి. సో వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ డీటెయిల్స్ ఇస్తున్నారు అది చాలు అనుకుంటున్నారండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్కి కూడా మీరు నామినీని మీరు కంపల్సరీ ఇవ్వాలండి. అంటే నేను 5 డిపాజిట్లు చేశాను అంటే 5 ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా, ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్కి కూడా మీరు నామినీని ఇవ్వాలి. ఎందుకంటే నౌడేస్ అంతా మీరు ఆన్లైన్లో చేసేస్తున్నారు. సో ఆన్లైన్లో చేయడం వల్ల మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా మీరేమీ అడగట్లేదు. వాళ్ళు బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా ఏంటి ఈ డిపాజిట్కి నామినీ లేదని వాళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు కనుక్కోవట్లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నౌ గోయింగ్ ఆన్లైన్. సో ఇలా చేసుకుంటూ పోతే మీ ఫ్యూచర్లో మీ లీగల్ హెయిర్స్కి ఎవరికి కూడా ఈ అమౌంట్ వెళ్లకుండా అలా ఉండిపోతుందండి. సో ఎవరైనా ఒక పర్సన్ సడన్గా చనిపోతే ఆ లీగల్ హెయిర్స్కి ఆ అమౌంట్ రావాలి అంటే నామినీ డీటెయిల్స్ లేకపోతే చాలా కష్టం అండి. మీరు ఒక లీగల్ రిప్రజెంటేటివ్ను పెట్టుకోవాలి, ఒక సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఉండేటప్పటికీ ఎవరు కూడా దాన్ని వెళ్లకుండా అలా అన్క్లెయిమ్డ్గా వదిలేస్తున్నారు. ఆ అమౌంట్ డైరెక్ట్గా ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. సో దానికి ఒకటే రీజన్ అండి, డిపాజిటర్ హ్యాస్ టు బీ అవేర్. మీది ఏదైనా అకౌంట్స్ మీరు వాడకపోతే, ప్లీజ్ ఆపరేట్ చేయకపోతే మీ సేవింగ్స్ అకౌంట్లన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లోజ్ చేయండి, అమౌంట్ అంతా తీసేయండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్కి కూడా ఎన్నెన్ని బ్యాంకుల్లో ఉన్నాయో అన్నిటికీ మీ నామినీ డీటెయిల్స్తో పాటు ప్రతి ఫిక్స్డ్, అంటే మీకు ఒకే బ్యాంకులో 10 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే ఆ 10 సార్లు కూడా మీరు నామినీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో ఇంకా అవ్వకపోతే ఇప్పుడు రీసెంట్గా ఒక వెబ్ పోర్టల్ ఆర్బీఐ స్టార్ట్ చేసిందండి. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి సెర్చ్ ఆపరేషన్స్, అంటే సెర్చ్ ఇంజిన్ ఒకటి క్లాస్ స్టార్ట్ చేశారు. అంటే పేరు అడ్రస్ ద్వారా కూడా ఏమైనా అన్సెటిల్డ్ అమౌంట్ కానీ లేకపోతే ఇలా ఆపరేటివ్ అకౌంట్స్ కానీ ఉండిపోతే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మీరు చూసుకోవచ్చు.